హాయ్ వ్యూవర్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ మెయిల్ పొందొచ్చు. అంతేకాకుండా టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ నా వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఇవాళ ఎక్సెల్లో నెక్స్ట్ లెసన్ నేర్చుకుందాం. ఎక్సెల్ ఓపెన్ చేయడానికి రన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఎక్సెల్ ఈఎక్స్ఈఎల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదా స్టార్ట్లోకి వెళ్ళేసి ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ అయిన చూడండి, మీకు మామూలుగా ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, చూడండి, మనకు ఎక్సెల్లో బేసిక్ ఎక్సెల్ అని ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్లో ఏంటంటే మీరు మ్యాక్రోస్ క్రియేట్ చేయడం, అంటే వీబీఏ అని ఉంటుంది, విజువల్ బేసిక్ అప్లికేషన్స్ అని, దాని ద్వారా మనం మ్యాక్రోస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత దాంట్లో మనం ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో ఎక్సెల్లో అన్ని ఫార్ములాస్ నేర్పిస్తారు. ఓకేనా? దాన్ని ఏమంటామంటే మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ అంటాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే బేసిక్ ఎక్సెల్ అన్నట్టు. ఓకేనా? సరే, చూడండి, బేసిక్ ఎక్సెల్లో మీకు నేను ఇంతకుముందు లాస్ట్ లెసన్లో చెప్పాను దీని ఇంటర్ఫేస్ గురించి, దేన్ని ఏమి ఎంటర్ అనేది. మనకు అసలు ఎక్సెల్ అనేది ఎందుకు అంటే డేటా ఎంట్రీ కోసం బాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? డేటాని స్టోర్ చేసుకోవడానికి, ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అయితే చూడండి, దీనిలో వీటిని కాలమ్స్ అంటారని చెప్పాను, వీటిని రోస్ అంటారని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం, హెచ్ కాలంలో సెవెంత్ రోలో ఉంటారని మీకు నేను లాస్ట్ లెసన్లో చెప్పాను. దీన్ని హెచ్ కాలం అంటాం, దీన్ని సెవెంత్ రో అంటామని. ఓకే, ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ వన్ అని టైప్ చేశాను, కింది బాక్స్లోకి వచ్చేసి టూ అని టైప్ చేశాను. ఓకే, ఈ రెండింటిని టైప్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేయండి. వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఫ్లాష్ ఫీల్ వచ్చింది ఒకటి. ఇది చిన్న డాట్ కనిపిస్తుందా మీకు? వన్ టూ కింద ఇక్కడ చిన్న గ్రీన్ కలర్లో ఒక డాట్ కనిపిస్తుంది కదా. ఎక్సెల్ 2007కి 13కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, మనకి ఇది కలర్ అన్నట్టు. ఓకేనా? దాంట్లో ఏంటంటే మీకు బ్లాక్గా కనిపిస్తుంది, దీనిలో వచ్చేసి మనకు కొంచెం కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుంది. ఓకే, మీరు ఈ రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఒక స్టాటస్ బార్ ఉంటుంది. ఈ స్టాటస్ బార్లో చూసినట్టయితే ఈ రెండింటి యావరేజ్ వచ్చింది, అక్కడ టోటల్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ కూడా వచ్చేసింది, తర్వాత సమ్ కూడా వచ్చేసింది. ఇది అన్ని వర్షన్స్లలో ఉంటుంది, మీకు 2007, 2010లో కూడా ఉంటుంది, 2013లో కూడా ఉంది. ఓకే, స్టేటస్ బార్లో మనకు దాని కౌంటింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ మౌస్ పాయింటర్ అనేది వైట్ కలర్లో ప్లస్ లాగా ఉంటుంది. ఈ డాట్ ఉంది చూసారా, ఈ డాట్ని మనం ఏమంటామంటే ఫ్రీ హ్యాండిల్ అంటాం. ఏ డాట్ని? ఈ టూ కింద ఒక చిన్న డాట్ వచ్చింది, ఓకే, ఎడ్జ్లో, దాన్ని అంటాం ఫ్రీ హ్యాండిల్ అని. ఈ మౌస్ పాయింటర్ అనేది కరెక్ట్ మనం ఈ డాట్ మీద తీసుకెళ్తే ఈ ప్లస్ కలర్, ఈ ప్లస్ అనేది వైట్ కలర్లో ఉంది కదా, దీని మీద తీసుకెళ్తే బ్లాక్గా మారిపోతుంది. అప్పుడు మీరు ప్రెస్ చేసి డ్రాగ్ చేసినట్టయితే మీకు మిగతా నెంబర్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నట్టు, 1, 2, 3, 4 అలా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నారు, నెక్స్ట్ వచ్చేసి 6 తీసేసుకున్నారు, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని మౌస్ పాయింటర్ అనేది కరెక్ట్ డాట్ మీద తీసుకెళ్తే ఎట్లా మారుతుంది? బ్లాక్గా మారుతుంది. అప్పుడు ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మిగతా నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? అలా కాకుండా చూడండి, మీరు 2, 4 ఈ సిరీస్ తీసుకున్నారనుకోండి, ఈ పైదానికి ఉన్ను ఈ కింద దానికి మధ్యలో రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2 కదా, ఆ రెండింటి డిఫరెన్స్ వస్తుంది అన్నట్టు. ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో అంత దాంతో వస్తుంది అన్నట్టు. ఓకే, అలా కాకుండా నేను 6, 10 అని తీసుకున్నాను అనుకోండి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 4, కాబట్టి 4, 4 యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, మీరు ఇలా డ్రాగ్ చేసుకుంటూనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చూడండి, ఇది ఎక్కడ దాకా కింద ఇక్కడ దాకా డ్రాగ్ చేశాను కదా. ఇప్పుడు నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ ఇది ఎంత దూరం ఉందో ఇది కూడా అంత కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కింది దాకా. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక రెండు నెంబర్స్ తీసుకుంటున్నాను, 7, తర్వాత వచ్చేసి 14 అని తీసేసుకున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసినట్టయితే చూడండి, పక్క ఎంత ఉందో అంతవరకు ఇది ఆటోమేటిక్ ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా? దీని యావరేజ్ కౌంట్ సమ్ టోటల్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 19 నెంబర్స్ ఉన్నాయని ఇక్కడ కౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు, సమ్ తెలుసుకోవచ్చు, యావరేజ్ తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ సండే మండే అని టైప్ చేశాను. సండే అని టైప్ చేసిన తర్వాత మీరు మండే టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఒక సన్ టైప్ చేసేసుకొని డబల్ క్లిక్ ఇచ్చేస్తే చూడండి అది ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఇవన్నీ వచ్చేస్తాయి డైరెక్ట్. ఓకేనా? అలా కాకుండా మీకు జనవరి, ఫిబ్రవరి రావాలంటే జాన్ అని ఇచ్చేసి డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసినా లేకపోతే ఇట్లా డ్రాగ్ చేసినా కూడా మీకు అది వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? అది చూడండి, మీకు ఈ నెంబర్స్కి ఉన్న దీనికి తేడా ఏంటంటే ఈ నెంబర్స్ అనేటివి అన్నీ మనకు సెల్కి రైట్ సైడ్లో వచ్చాయి, మీరు చూసారో లేదు. ఇదంతా ఈ మ్యాటర్ అంతా మొత్తం మనకు లెఫ్ట్లో వస్తుంది, అంటే మనం ఏం టెక్స్ట్ టైప్ చేసినా అదంతా లెఫ్ట్కి వస్తుంది, నెంబర్స్ టైప్ చేసినంతా రైట్ సైడ్లో వస్తుంటుంది అన్నట్టు. ఓకే, ఇదే కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డే 1 అని ఇచ్చేసారనుకోండి, కింద ఇంకొకటి డే 2 అని ఇచ్చేసారనుకోండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మిగతా అన్నీ అవి వచ్చేస్తాయి అంటే డే 3, డే 4 అట్లా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? అలా కాకుండా చూడండి, ఇక్కడ నేను డే 1 అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఈ సెల్కి
5 యాడ్ చేసుకుంటూ రావాలనుకోండి. అలాంటప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. ఇంకా మీకు ఫంక్షన్స్ అనేవి ముందు ముందు నేను చెప్తాను, అప్పుడు అర్థం అవుతుంది క్లియర్గా. ప్రస్తుతానికైతే చూడండి శాంపుల్ అంటే మీకు ఏం చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. ఈక్వల్ అని టైప్ చేయండి. టైప్ చేసి డే వన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి కీబోర్డ్లో ప్లస్ బటన్ ఉంటుంది చూసారా, ప్లస్, ఆ ప్లస్ని ప్రెస్ చేసేసి దానికి ఎంత ఒక 5 యాడ్ చేయాలి అని చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి. సారీ ఇది టెక్స్ట్ కదా, టెక్స్ట్కి రాదు, మనం నెంబర్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు రెండు 5 ఉందా, 5 ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈక్వల్ టు ఇఫ్ దీన్ని క్లిక్ చేయండి, 5 అనే బాక్స్కి అంటే P4 అంటే పీ కాలంలో 4th రోలో ఏముంది 5 ఉంది కాబట్టి ఇక్కడ P4 అని వచ్చేసింది. P4 అనే దానికి ప్లస్ నేను ఎంత యాడ్ చేయాలి అంటే 8 యాడ్ చేయాలి అని చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి దానికి 8 యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే ప్రతిదానికి 80 ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అంటే వచ్చిన దానికి ప్రతిదానికి 80 ఇట్లా యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, అది కాకుండా చూడండి నేను ఇక్కడ కొన్ని నేమ్స్ రాస్తాను. ఫీజ్ అని రాసేసాను, ఇక్కడ టైం అని రాసేసాను. ఓకేనా, తర్వాత సన్ అని వచ్చేసాను. మళ్ళీ నేను చూడండి, మళ్ళీ హఫీజ్ అని టైప్ చేయాలి అంటే మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. హెచ్ టైప్ చేస్తే హెచ్ఏ, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ కింద హెచ్ఏ అని టైప్ చేసిన వెంటనే చూడండి నాకు మొత్తం FIEZ అని మొత్తం అదే వచ్చేసింది. అలా కాకుండా చూడండి దాని కిందనే సన్ అని టైప్ చేశాను, అంటే నేను ఎస్ ఒకటే టైప్ చేశాను, సన్ అని అదే వచ్చేసింది. టీ అని టైప్ చేస్తున్నాను, టైం అని అదే వచ్చేసింది. అలా మన వర్క్ని మనం తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ టీ అనే టైప్ చేస్తున్నాను, టైం అనేది మొత్తం అదే ఆటోఫిల్ అయిపోతుంది. ఓకేనా, అలా కాకుండా TIMEE కంప్యూటర్ అదంతా రాయాలంటే అదంతా కూడా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ నేను టైం కంప్యూటర్స్ అంటే TIMEE రాసి సి టైప్ చేసిన వెంటనే కంప్యూటర్ అనేది మొత్తం అదే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఆటోఫిల్ అవ్వడం వల్ల ఏంటంటే మన వర్క్ అనేది తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనను కామెంట్ రూపాయలు తెలియండి. థ్యాంక్ యూ.